ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సాగర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘన విజయం తెలంగాణలోనూ ప్రభావం చూపుతోందని అన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు తమ అధినేత పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎంతో మంది నేతలు ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్న సాగర్తో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% 100% స్ట్రైక్ రేట్ సాధించి అసలు ఇండియాలోనే తొలిసారి ఒక రాజకీయ పార్టీ 100% సక్సెస్ సాధించిన పార్టీగా జనసేన పార్టీ నిలిచింది. ఆ పార్టీ తరఫున కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్కే నాయుడు, ఈయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి, ఈయన ఇక్కడ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు తెలంగాణలో పార్టీని విస్తరించే సన్నాహాలు ఏంటి? అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ కొండగట్టుకు వెళ్ళే పర్యటన షెడ్యూల్ గురించి అన్నట్టు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 100% సక్సెస్ సాధించింది. తెలంగాణలో పార్టీని విస్తరించే సన్నాహాలు ఎంతవరకు వచ్చాయి, ఏంటి, ఏం చేస్తున్నాం? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మేము కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక గ్రేట్ విక్టరీ అండ్ ఇట్స్ హిస్టారికల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, తెలంగాణలో పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడిప్పుడే అంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్నారు. ఆంధ్రాలో ఆయన కార్యాచరణ మొదలుపెట్టారు. అందరికీ తెలిసిన విషయమే, నాకంటే ఎక్కువ మీకు మీడియాకు తెలుసు. సో త్వరలోనే కళ్యాణ్ గారు ఒక అంటే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడ అంటే ఎలాంటి అంటే పొత్తులోనా లేకపోతే ఎలా వెళ్తారో అవన్నీ ఈ డెసిషన్. కాకపోతే ఏంటంటే తెలంగాణలో బలంగా జనసేనని తీసుకెళ్ళాలి. జనసేన భావజాలం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కొంచెం పటిష్టం చేయాలని ఆయన ఉద్దేశం. మరికొన్ని రోజుల్లో డెఫినెట్గా పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. అంటే ఏపీలో ఇప్పటివరకు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని పని రాక్షసుడు అని అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మించిన పని రాక్షసుడు అన్నట్టు రాత్రి పగలు కూడా పనిచేస్తున్నారు, దీక్షలో ఉన్నాయి కూడా. అంటే అక్కడ ఎలాంటి మార్పులు తీసుకురావాలని ఆయన ఆలోచిస్తున్నారు? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన అంటే ఆయన 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 ఇప్పుడు కాదు, ఆయన యుక్త వయసులో ఉండగానే సొసైటీకి సమాజానికి ఏదైనా చేద్దాం అండ్ అలాంటి పాలిటిక్స్, అంటే ఎప్పుడూ సమాజం కోసం తప్పించే వ్యక్తి ఆయన. ఏదైనా చేద్దాం వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనే వ్యక్తి. సో ఆయన పని దాన్ని పనిగా భావించడం కంటే తన ఇంకా తనకు వేరే ఉద్దేశాలు ఉండవు. జనాలకు ఏదైనా సేవ చేయాలని తప్ప ఆయనకు వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. సో దీనిలో భాగంగా అహర్నిశలు శ్రమించడానికి ఆయన ఎంత దూరమైన వెళ్తారు. అండ్ దాంతోపాటు కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒక కమిట్మెంట్, ఒక మాట ఇచ్చాడంటే దాని మీద నిలబెడతారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్గా నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లోనే రూపుదిద్దుకుంటుందని అందరూ భావిస్తున్నారు, భావించినట్టుగానే జరుగుతుంది అని బలంగా నమ్ముతున్నాను. సాగర్ గారు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కానీ సినీ నటుడు కానీ చాలామందికి ఇప్పటివరకు తెలుసు, కానీ ఒక పొలిటీషియన్గా మారాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు? ఓకే, అంటే నేను సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాతే నాకు ఒక రికగ్నేషన్ వచ్చింది. కాకపోతే బిఫోర్ దట్ నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మాకున్న వామపక్ష భావాలు కానీ, మాకున్న అంటే రాజకీయ అంటే మీన్స్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండే రాజకీయంగా ఉండే ఇన్ఫ్లుయెన్స్ కన్నా అది చిన్నప్పటి నుంచే ఉండేది. అది కళ్యాణ్ గారితో అంటే ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కళ్యాణ్ గారిని కలిసి కళ్యాణ్ గారితో చాలా విషయాలు షేర్ చేసుకొని తెలంగాణ సిచ్యువేషన్స్ కానీ అలా మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేసిన విధానం కానీ, కళ్యాణ్ గారు మోటివేట్ చేసిన విధానం కానీ నాకు బాగా నచ్చి, నాకు దిస్ ఇస్ ద రైట్ టైం. అంటే మనం ఏదైనా సర్వీస్ కానీ లేకపోతే పాలిటిక్స్ కానీ అది ఏమని అనుకోవచ్చు, ఒక ఒక నాయకత్వంలో అంటే కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో పనిచేసే చాలా అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగ నేను కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చాను. దాంతోపాటు ప్రచారంలో భాగంగా చాలాసార్లు కళ్యాణ్ గారితో ప్రచారంలో పాల్గొనడం వల్ల ఆయనతో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఆయనతో మాట్లాడడం వల్ల. సో అవన్నీ నాకు నా కెరీర్ కానీ మున్ముందు ఆ జర్నీకి హెల్ప్ అవుతా అనిపించింది. సో ఇట్స్ హ్యాపీయెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ జర్నీ. మీరు ఇప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు, మీరు రాబోయే సినిమాలు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? అంటే ఇప్పుడు చాలామంది చూసుకుంటే లవ్, రొమాంటిక్ ఇలాంటివి చేస్తున్నారు. మీరు మొన్న చూస్తే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కూడా ఒక సినిమా చూపించారు, అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అలాంటి సినిమాలే కంటిన్యూ చేస్తారా లేక డిఫరెంట్ అన్ని జోనర్స్కి వెళ్తారు? అంటే నేను ఫస్ట్ నుంచి నాకు ఒక అంటే నా నుంచి ఏదైనా సందేశం
అంటే సందేశం అంటే నా శక్తి మీద ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది. నాకు ఏదైతే సూట్ అవుతుందో దాంతోపాటు ఏదైనా సింపుల్ మెసేజ్ చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటాను. దాన్ని బట్టి సబ్జెక్ట్స్ చేయబోతున్నాను. అండ్ ద 100 అనేది వెంకయ్యనాయుడు గారు లాంచ్ చేశారు. చిరంజీవి గారి మదర్, కళ్యాణ్ గారి మదర్ అంజనమ్మ గారు టీజర్ లాంచ్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అది కూడా అంటే ఎంటర్టైనింగ్తో పాటు కొంచెం సందేశం ఉన్న మూవీ. సో డెఫినెట్గా ఇలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నాను. మూవీస్ సంబంధించి నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే సన్నాహాలు చేస్తున్నారని, త్వరలోనే ఆయన ఇక్కడ కీలక నేతలతో భేటీ అవుతారని ఆర్కే నాయుడు గారు మనకి సాగర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ విష్ణుతో గంగాధర్, హైదరాబాద్ స్వతంత్ర టీవీ.